జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పని నెరవేరాలన్నా ఏకాగ్రత అతి ముఖ్యమైనది. ప్రపంచంలో ఉన్న అన్ని చదువుల యొక్క సారాంశం ఏమిటంటే, మనస్సును అవసరమైన పని మీద పూర్తిగా ఏకాగ్రం చేయటమే. ఏకాగ్రత లేకుండా లోకంలో ఏ ఒక్క కార్యము నెరవేరదు. ఒక సాధారణ వ్యక్తి ఏకాగ్రత లేని కారణంగా తన జీవితంలో 90% ఆలోచనల యొక్క శక్తిని వ్యర్థం చేసేస్తుంటాడు. దీనివల్లే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. దీనికంతటికీ పరిష్కారం ఒక్కటే, అదేమిటంటే మనస్సులో స్వచ్ఛత మరియు ఏకాగ్రత అనే రెండు రకాల శక్తులని పెంపొందించుకోవాలి. స్వచ్ఛమైన ఏకాగ్రమైన మనస్సు ఆలోచన శక్తిని ఏమాత్రం వ్యర్థం కానివ్వదు, ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లు చెయ్యనివ్వదు. అనవసరమైన విషయాల మీద ఆసక్తి తగ్గించినప్పుడు అవసరమైన విషయాల మీద ఏకాగ్రత తప్పకుండా పెరుగుతుంది. అయితే మనస్సుని 100% ఏకాగ్రతతో ఒకే విషయం మీద లక్ష్య సిద్ధి కోసం ఏకాగ్రతను ప్రయోగించాలి అంటే ఇక్కడ కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. మనస్సుని స్వచ్ఛంగా ఏకాగ్రతతో ఒకచోట నిలపాలి అంటే ముందుగా దానిని నిశ్శబ్దంలోకి మళ్లించాలి. కామ్గా ఉన్న మనస్సు తనలో ఉన్న మొత్తం శక్తిని అవసరమైన లక్ష్యం వైపు మళ్లించగలుగుతుంది, తనకు కావాల్సిన పని మీద ఉపయోగించగలుగుతుంది. మీరు ప్రపంచంలోని గొప్ప విజేతల జీవిత చరిత్రలను గనక గమనిస్తే మీకు తెలిసే ముఖ్య విషయం ఏమిటంటే, వాళ్ళంతా కూడా నిశ్శబ్దంలోనే అద్భుతమైన కార్యాలకు పునాదులు వేసుకొని ఆ నిశ్శబ్దంలోనే ఆలోచనల్ని కృషిని కొనసాగించి చరిత్ర సృష్టించుకున్నారు. ఒక్క 10 నిమిషాలు కూడా మనస్సును ఒక విషయం మీద నిలపలేని వ్యక్తులు కూడా ఘనకార్యాలు సాధించాలని ఆశపడటం అమాయకత్వమే అవుతుంది. ఒక చదువు, వ్యాపారం లేదా ప్రార్థన ఎందులోనైనా సరే ఫలితాన్ని సాధించాలి అంటే తప్పకుండా ఏకాగ్రత అనేది మూల సూత్రమై ఉంటుంది. ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో ఫలితం కూడా అంత అధికంగా లభిస్తూ ఉంటుంది. చక్కని ఏకాగ్రత పొందిన మనస్సు ద్వారానే మీరు ఎంతటి మహత్తర కార్యాన్నైనా కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇందుకోసం మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే, మనస్సుని కొన్ని క్షణాలు ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చోబెట్టండి. ప్రపంచంలోని అన్ని విషయాలను దూరంగా కాసేపు వదిలిపెట్టేయండి. నిశ్శబ్దంలో విశ్రాంతిలో మనస్సు పరిశుభ్రంగా స్వచ్ఛంగా అన్ని విషయాల నుంచి తేలికగా మారిపోతుంది. ఇలాంటి శుభ్రమైన మనస్సుని మీరు సులభంగా కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారు. మనస్సు ఎంత క్లీన్గా ఉంటే అంత కామ్గా అంత కంట్రోల్లో పనిచేస్తుంది అనేది సత్యం. మీరు పీల్చే శ్వాస కూడా మనస్సు మీద ప్రభావం చూపుతుంది అనేది మరొక ఉపాయం. నిదానంగా, నిలకడగా, సింపుల్గా మీరు శ్వాస పీల్చడం అనేది చేస్తూ ఉన్నట్లయితే శరీర భాగాలన్నీ కూడా కుదురుగా సమన్వయంతో పనిచేయటం మొదలు పెడతాయి. ఈ విధంగా శ్వాస చక్కగా నడుస్తున్నప్పుడు, సమన్వయంతో శరీర భాగాలు పనిచేస్తున్నప్పుడు మెదడు, శరీరం ఆహ్లాదంగా, శరీరం లోపలి వాతావరణం ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది. ఇలా శరీరం, మెదడు, దేహ భాగాలు చక్కని స్వయం శక్తితో సమన్వయంతో ఉన్నప్పుడు మీరు మనస్సును కావాల్సిన రీతిలో ఏ విషయం మీద అయినా నిలపగలుగుతారు. మీరు అనుకున్న పనిలో ఎంత ఏకాగ్రతను ప్రదర్శించగలుగుతున్నారో
తెలుసుకోవాలి అంటే ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే, పని చేస్తూ ఉన్నంతసేపు మీరు కాలాన్ని సమయాన్ని మరిచిపోతారు. ఏకాగ్రత పెరుగుతూ ఉన్న కొద్దీ మీరు చేస్తున్న పనిలో లీనమైపోవటం వల్ల మీకు తెలియకుండానే సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. సాధారణ దినచర్యలో ఒక్కసారి మీరు గమనించండి, ఒక పుస్తకం మీద మీకు శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడు, దాన్ని చదువుతూ అలా పేజీల్లో లీనమైపోయినప్పుడు, ఆ తర్వాత టైం ఎంత గడిచిపోయిందో కూడా తెలియదు. తీరా కాసేపటి తర్వాత సమయం చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. ఎన్నో గంటలు మీకు తెలియకుండానే గడిచిపోతాయి. ఎందుకంటే మనస్సులోని మొత్తం శక్తి ఆసక్తి అంతా కూడా ఒకే పని మీద 100% ఉపయోగించబడింది. ఎందుకంటే మనస్సు స్వచ్ఛంగా, ఏకాగ్రంగా, శక్తివంతంగా, పూర్తిగా 100% తన కార్యంలో లీనమైపోయింది. అందుకే ఈ విధమైనటువంటి మానసిక స్థితిని సాధించుకోవటానికి ప్రతిరోజు కాసేపు ధ్యానం అభ్యాసం చేయండి. మనస్సును శుభ్రంగా, ప్రశాంతంగా మార్చినప్పుడే మనస్సు మీద నియంత్రణ అంత సులభంగా సాధ్యమవుతుంది. నిశ్శబ్దంగా హాయిగా శ్వాస పీల్చుతూ ఉన్నప్పుడు మెదడు ఎంత తేలికగా, ఎంత ఆహ్లాదభరితంగా మారిపోతుందో మీరు మనస్సు మీద దృష్టి పెట్టడం అంత సులభంగా అవుతుంది. శరీర భాగాలను, మెదడును ఆహ్లాదంగా ఉన్నప్పుడే మనస్సుకి దగ్గరగా మీరు చేరగలుగుతారు. శరీర భాగాలని సమన్వయంతో నడిపిస్తూ ఉండటం అభ్యాసం చేయాలి అంటే మీరు బ్యాలెన్స్డ్గా, చాలా తేలికగా, ప్రశాంతంగా శ్వాస పీల్చటం, మనస్సును తేలికగా, నిశ్శబ్దంగా విశ్రాంతిలో ఉంచటం అలవాటు చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనస్సులోని శక్తి మొత్తము కూడా మీరు ఆశించిన పని మీద ఏకాగ్రతగా ప్రయోగించి ఆశించిన, అనుకున్న స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే మనస్సులో ఏకాగ్రత తగ్గుతుంది అనిపించినట్లయితే వీలైనంత ఎక్కువగా మనస్సుని ఏకాంతంలో ఉంచటం అలవాటు చేయండి. ఎంత ఏకాంతంలో ఉంచితే అంత ఏకాగ్రత అలవాటు అవుతుంది అనేది చరిత్ర నిరూపించినటువంటి సత్యం. ఎందుకంటే మనస్సు ఏకాగ్రత పొందాలి అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలు, మెదడు చాలా ప్రశాంతంగా పనిచేయాలి. కాబట్టి శ్వాస ప్రశాంతతలో, నిశ్శబ్దంలో, ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా తేలికగా, హాయిగా మీరు పీల్చగలుగుతారు. కాబట్టి శరీరం లోపలికి పోయే ప్రాణవాయువు అనేది తల నుంచి కాలి వరకు ప్రతి అవయవంలో శక్తిని, ఉత్సాహాన్ని ఛార్జ్ చేయటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిశ్శబ్దంలో మీరు పీల్చుతున్నటువంటి గాలి శరీరంలో ప్రాణవాయువుగా మారి మెదడును చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి శరీరం అంతటా ఉత్సాహం, ప్రాణవాయువు నిండినప్పుడు, మెదడు చురుకుదనాన్ని పొందినప్పుడు మీరు మనస్సు మీదకి ఆలోచనల్ని సులభంగా తీసుకువెళ్ళి అనుకున్న పని మీదకి మనస్సులో ఉన్న శక్తిని 100% ప్రయోగించగలుగుతారు. ఈ విధంగా ఏకాగ్రత యొక్క శక్తి అనేది మీరు నిరంతరం కార్యసిద్ధిలో దూసుకువెళ్ళి విజయ పదాన్ని చేరేందుకు సహాయపడుతూ ఉంటుంది.